ఊహాజనితంగా సమస్యలు సృష్టించుకునే వాళ్ళు ఎక్కువైపోయారండి. సో ఇమాజినరీ ఇష్యూస్ అంటాం, నిజాల కంటే ఇమాజినేషన్ చాలా పవర్ఫుల్గా ఉంటుందండి. నీకు జబ్బు లేదు, జబ్బు ఉందని ఊహించుకుంటే జబ్బుని ఫీల్ అవుతున్నావు, ఆటోమేటిక్గా జబ్బు ఉందని బాధతో డాక్టర్ చుట్టూ తిరుగుతున్నావు. ఒక సమస్య లేదు, సమస్య ఉందని ఫీల్ అవుతున్నావు, సమస్య గురించి ఆలోచిస్తున్నావు, కడుపు మంట గ్యాస్ ప్రాబ్లం వస్తుంది. కొంతమంది హార్ట్ అటాక్ గురించి ఆలోచిస్తారు, కొంతమంది హెచ్ఐవి గురించి ఆలోచిస్తారు, కొంతమంది యాక్సిడెంట్ అవుతుందని భయపడుతుంటారు, కొంతమంది ఎక్కడికైనా వెళ్తే నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం అని భయపడుతుంటారు, ఎక్కడికైనా వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ రీసెర్చ్ లాంటి చోట్ల గైడ్తో ప్రాబ్లం అని ఫీల్ అవుతుంటారు. ఇవన్నీ కూడా ప్రయత్నిస్తే ఆటోమేటిక్గా ప్రతి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందండి, ఊహించుకుంటూ కూర్చుంటే కాదండి. ఊహాజనితమైన సమస్యలు అన్నిటికీ వచ్చే ప్రాబ్లమ్స్ ఇమాజినేషన్ కారణంగా వచ్చే ప్రాబ్లమ్స్కి ఇమాజినేషనే పరిష్కారం అండి. నువ్వు ఏదైతే ఊహించుకున్నా అది జరుగుతుంది. యద్భావం తద్భవతి అంటే అదే. బాహుబలి గురించి ఊహించుకుంటే బాహుబలి గురించి ఊహించుకుంటే బాహుబలి సినిమా వచ్చింది. ఒక నవల గురించి ఊహించుకుంటే నవలు రాస్తాం. ఒక పెయింటింగ్ గురించి ఊహించుకుంటే పెయింటింగ్ వస్తుంది. ఒక ఆర్టిస్ట్ బొమ్మ గీయడం గురించి ఊహించుకుంటే బొమ్మ గీస్తాడు. ఒక బిల్డింగ్ గురించి ఊహించుకుంటే ఊహం ముందైతే కన్స్ట్రక్షన్ నెక్స్ట్ అన్నమాట. నీ గురించి నువ్వు ఎక్కువగా భయాల గురించి, ఆందోళన గురించి, వర్రీస్ గురించి ఊహించుకుంటూ కూర్చుంటే, నువ్వు భయాల గురించి ఆందోళన గురించి ఎక్కువ ఊహించుకుంటే ఇమాజినేషన్ ఫస్ట్ క్రియేషన్ నెక్స్ట్ అంటావు. ఇమాజినేషన్ ఫస్ట్ క్రియేషన్ నెక్స్ట్. నువ్వు ఏదైతే పదే పదే ఊహించుకుంటున్నావో ఊహలన్నీ నిజంగా కనిపిస్తుందండి. జబ్బు లేని జబ్బును ఊహించుకుంటే జబ్బు ఉన్నట్టుగా ఫీల్ అయితే జబ్బు ఉన్న లక్షణాలు కనిపిస్తాయి. దీన్ని ఏమంటారంటే పేషెంట్స్ ఐడియా ఫిల్నెస్ అంటాం. అక్కడికి వెళ్తే భయం వేస్తుందని ఊహించుకుంటే దీన్ని యాంటిసిపేటరీ ఫీ అంటాం. నిజంగానే భయం వేస్తుంది నీకు. అక్కడికి వెళ్తే కోపం వస్తుందేమో వస్తుందేమో వస్తుంది అనుకుంటే నువ్వు కోపం గురించి ఆలోచిస్తున్నావు. అక్కడికి వెళ్ళినప్పుడు లేని కోపం తెచ్చుకుంటూ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అది తింటే నాకు భయం వేస్తుంది, అది తింటే నాకు ఎలర్జీ, అది తింటే ఇంకేదో జరుగుతుంది, అది తింటే ఏదో జరుగుతుంది, నాకు పడదు అని ఊహించుకుంటే నిజంగా పడని ఎలర్జీ కంటే నువ్వు అనుకున్న మాటల కారణంగా వచ్చే ఎలర్జీ. నువ్వు బస్సు ఎక్కితే పడదు అనుకుంటాడు ముందే. బస్సులో వాంతులు వస్తాయి అని వెళ్తాడు, వాంతులు వస్తాయి. అంచేత రిపీటెడ్గా నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అనుకున్నవన్నీ కూడా నీకు జరిగిపోతాయి. కాబట్టి ఇమాజినేషన్ అనేది ఊహాజనితమైన సమస్యలకి కారణమవుతుంది. కాబట్టి ఊహాజనితమైన వాటికి ఊహకి ఊహే పరిష్కారము. వాట్ ద మైండ్ కాజెస్ ద మైండ్ కన్ క్యూర్ అంటాం. నువ్వు ఎంత బాగా ఇమాజినేషన్ పాజిటివ్ కొంటే నీ బాడీలో అద్భుతమైన కనపడుతుంటాయి. నువ్వు ఎక్కడైనా సక్సెస్ గురించి ఊహించుకుని అక్కడికి వెళ్తే నీలో కాన్ఫిడెన్స్ వస్తుంది. నువ్వు భయం గురించి ఊహించగలిగితే గుండె అడవైపు నుందో కుడి వైపు నుందో డౌట్ వస్తుంది. ప్రతి ప్రాబ్లంకి ఒకే ఒక పరిష్కారం. బాగా ఆలోచించి ఒక పరిష్కార మార్గం ముందుకెళ్ళి యాక్షన్, జస్ట్ డూ ఇట్. చేసుకుంటూ పోతే వచ్చే రిజల్ట్స్ వస్తూ పోతుంటాయి. ఆటోమేటిక్గా నీకు సక్సెస్ రావాలంటే ఊహాజనితమని పాజిటివ్గా ఉండాలి. నెగిటివ్గా ఆలోచిస్తే నెట్టేడు మనిస్తావు, పాజిటివ్గా ఆలోచిస్తే పైపైకి వెళ్తావు. నీకు ఏది కావాలో నువ్వు డెసిషన్ తీసుకో. 24 గంటలు జుట్టు ఊడిపోతుందనో, తెల్ల వెంటకు వస్తుందనో, కడుపు మంట వస్తుందనో, హార్ట్ అటాక్ వస్తుందనో, థార్ట్ అటాక్ వస్తుందనో, నలుగలకెళ్తే భయం వేస్తుందనో, సిగ్గేస్తుందనో, భయం వేస్తుందనో, వెళ్ళిపో అంతే. కాసేపే ఉంటుంది భయం, తర్వాత తగ్గిపోతుంది మొమెంటరీ. బైక్ దగ్గరికి వెళ్ళమంటే కొంచెం టెన్షన్ కావాలి. ఆ టెన్షన్ వచ్చేదాకా మాటలు రాకపోవచ్చు. కాసేపు 1 or 2 మినిట్ తర్వాత ఆ వేడికి నీలో తెలియకుండా మాటలు వచ్చేస్తాయి. ఏ వేడి లేకపోతే కుక్కర్ విజిల్ అయిదండి. వేడి ఎక్కువైతే కుక్కర్ పేలిపోతుందండి. సో కొంచెం టెన్షన్, కొంచెం యాంగ్జైటీ, కొంచెం స్ట్రెస్ ఉండడం అనేది ఆ పని బాగా చేయడానికి కారణమవుతుంది. కానీ స్ట్రెస్ లేకుండా ఉండడం, యాంగ్జైటీ లేకుండా ఉండడం, టెన్షన్ లేకుండా ఉండడం కోసం ప్రయత్నిస్తే 0కి వచ్చేస్తే బతకం పెరిగిపోతుంది. మినిమం స్ట్రెస్, మినిమం యాంగ్జైటీ, మినిమం టెన్షను. ఏదో అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, మరక ఉంటే మరక మంచిదే అని, ఏదో డిటర్జెంట్ అంట. ఇక్కడ కూడా టెన్షన్, యాంగ్జైటీ, స్ట్రెస్ మంచిదే. ఎక్కువైతే ప్రాబ్లం, తక్కువ ఉంటే నిన్ను ముందుకు తోస్తుంది. నువ్వు ఇంకా బాగా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడానికి, ఇంకా మైకులో మాట్లాడడానికి ప్రిపేర్, ఇంకా బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి, ఓటమి లేకుండా సక్సెస్ అవ్వడానికి ఎక్కువ ప్రిపరేషన్కి ఉపయోగపడుతుంది. కాబట్టి
మీరు ఊహాజనితమైన అనవసరమైన ఆలోచనలు ఆపి ఏది చేయాలనుకుంటున్నా చేసుకుంటూ పోండి. అంతే, యూట్యూబ్లో కూర్చొని అడ్డమైన చూడకండి. చూడడం వల్ల నీకు ఇంకా ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. మీరందరూ గొప్ప స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ ముందులే మంచిగా ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే.